ఉచిత ఉచిత కన్సల్టేషన్ వచ్చేసింది ఎన్నికల సంవత్సరం ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి ఎన్నికల అయితే మొదలైపోయింది అయితే ఇప్పటి వరకు అందరికీ ఉన్నటువంటి ప్రశ్న ఎప్పుడు ఎప్పుడే ఎదురు చూస్తున్నటువంటిది ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు ఏపీలో ఎన్నికలు ఏ డేట్ లో జరగబోతున్నాయి ఇదే అందరి మధ్యలో ఉన్నటువంటి ప్రశ్న దీనికి సమాధానం చెప్తూ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ అయితే విడుదల చేయటం జరిగింది మొత్తం నాలుగు విడతల్లో ఎన్నికలు జరిగే విధంగా ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తుంది మొదటి విడతలో భాగంగా ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి ఇక రెండవ ఫేజ్లో ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన ఆరు స్టేట్లకి ఎలక్షన్స్ జరగనున్నాయి మూడవ ఫేజు మే రెండవ తేదీన ఎనిమిది స్టేట్లకి మే పదవ తేదీతోటి ఇంకొక పది స్టేట్లకి ఫోర్త్ ఫేజ్ మొత్తం ఈ నాలుగు ఫేజుల్లో మొత్తం ఇండియా వైడ్ ఎలక్షన్స్ కంప్లీట్ కాబోతున్నాయి ఇక ఎన్నికల కౌంటింగ్ డేట్ వచ్చేటప్పటికి మే ఇరవై రెండవ తేదీన ఎన్నికల కౌంటింగ్ జరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఇవన్నీ కూడా టెంటేటివ్ డేట్స్ అంటే ఈ డేట్స్ అవకాశం ఉన్నట్లుగా ఒక సమాచారం అయితే ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో కూడా చూసుకున్నట్లయితే ఏప్రిల్ పదకొండవ తేదీన ఏపీలో ఎన్నికలు జరిగితే మేలో కౌంటింగ్ జరిగింది అంటే దాదాపుగా వన్ మంత్ డిఫరెన్స్ ఇప్పుడు కూడా అదే జరగబోతుంది ఏప్రిల్ పంతొమ్మిదిన ఎన్నికలు జరగబోతున్నాయి ఫలితాలు మే ఇరవై రెండున రాబోతున్నాయి ఇప్పుడు కూడా నెల రోజుల సమయం అయితే ఉంది ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఎలక్షన్ షెడ్యూల్ దీని ప్రకారం ఎన్నికలు జరుగుతాయి అనేది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం